10 లక్షల కోట్ల రూపాయల అప్పు అని వీళ్ళు చెప్పిన లెక్క. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు 28,000 కోట్ల రూపాయలు ఏమో వడ్డీలకు కట్టాలి, ఇప్పుడు దాదాపు 60,000 కోట్లు కట్టాలి. ఎందుకు బాబు టైంలో తీసుకున్నప్పుడు, ఏళ్ళ టైంలో తీసుకున్నప్పుడు కిస్తీ లెక్కన 60,000 కోట్లు ఏడాదికి కట్టాలి. మన ఆదాయం 98,000 కోట్లు, ఏది 88,000 కోట్లు మన ఆదాయం వచ్చేటప్పుడు. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఒక 40,000 కోట్లు, జీతాలకే ఇక్కడ 60,000 కోట్లు. ఏం చేస్తారు రేపు పొద్దున? సెల్ఫ్ సఫిషియంట్ ప్రాజెక్ట్. సెల్ఫ్ సఫిషియంట్ అంటే రియల్ ఎస్టేట్ వాడు ఎప్పుడు కడతాడు? ఏరియా పెంచడంత బాగుందనుకుంటే ఆ పక్కన కడతాడు. ఇప్పుడు ఇక్కడ వెంటనే రేపు చంద్రబాబు రాగానే రేట్లు పెరుగుతాయి, నో డౌట్. భూమి రేట్లు, భూమి రేట్లు పెంచడం అనేటువంటి చంద్రబాబుకి చేతనం. బాబు వస్తే ఆ రేట్లు పెరుగుతాయి. భూమి రేటు పెరిగి ఆ కొనేవాడు ఎవడు? ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క 4 కోట్ల క్రింద సార్ పలికింది, 10 ఎకరాలు కావాలి, 40 కోట్ల రూపాయలు పెట్టి పరిశ్రమ ఇంకేం పెడతాడు ఆయన? బేసిక్గా ఇక సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు అవి వచ్చి పల్లె ప్రాంతాల్లో పెడతారనుకుంటే కనుక మంగళగిరిలోనైనా పెట్టేవాళ్ళే, బెజవాడలోనైనా పెట్టేవాళ్ళే. చంద్రబాబు కదా లాస్ట్ 5 ఇయర్స్ అధికారంలో ఉంది, బెజవాడలో ఎందుకు పెట్టలే? కర్నూలు మంచి సిటీనే, కడప మంచి సిటీ.